నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఓం నమ శివాయ. నిర్గుణ నిరాకర పరబ్రహ్మ సర్వవ్యాపకుడైనటువంటి ఆ దేవదేవుడు చరాచర జగత్తు అంతటా వ్యాపించి నిరాకరుడై లింగస్వరూపంగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన రోజే ఈ మహాశివరాత్రి. అదే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి. ప్రతీ నెల వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా భావించి శివానుగ్రహం కోసం విశేష పూజలను భక్తులు ఆచరిస్తారు. అయితే మాఘమాసంలో వచ్చే ఈ కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. మరి ఈ మహాశివరాత్రి పూజన ఇంటిలో శివలింగానికి అభిషేకం ఎలా చేయాలి, ఆ బోళాశంకరిని ఎలా మనము ఆనందింపరచి చేయాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దామండి. చేయకూడని పనులేంటి, చేయవలసిన తప్పక చేయవలసిన పనులేంటి, ఇలాంటివన్నీ వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మనము ఇలా చూస్తున్నట్లు శివపార్వతుల ఫోటో అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని పసుపు కుంకుమ గంధములతో ఇద్దరిని అలంకరించుకోవాలి. దీనికి ఒక పూలదండని ఎటువంటివైనా ప్రత్యేకించి తెల్ల పూలు ఉండే విధంగా చూసుకోవాలి, ఎందుకంటే శివునికి చాలా ప్రీతి అయింది కదండి. తెల్ల పూలు ఉండేలాగా మనం చూసుకోవాలి, దండని ఇలా ఏర్పాటు చేసుకోవాలి. పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించుకొని పసుపు కుంకుమను కూడా ఆ శంకరునికి పార్వతీదేవికి పెట్టుకోవాలి. ఏకవొత్తు దీపంతో మనం దీపారాధన అనేది చేయాలండి. రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసి చేసుకోవాలి. అయితే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేసుకుంటే చాలా శ్రేయస్కరం. అఖండ దీపారాధన అలవాటు ఉన్న వాళ్ళు కూడా రెండు ప్రమిదలు పెద్ద ప్రమిదలను తీసుకొని లేదా ఒక ప్రమిద తీసుకొని కిందన తమలపాకు పెట్టి దాని మీద ఆవు నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా తీసుకొని పెద్ద ఒత్తు ఉంటుందండి, దానికి మనకు మార్కెట్లో దొరుకుతుంది అఖండ దీపానికి ఒత్తు అంటే, అది వేసి దీపారాధన చేయాలంటే ఒక పావు లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. మనం మరలా తర్వాత రోజు ఉపవాస దీక్ష విరమించుకునే వరకు ఈ దీపం అనేది కొండెక్కకుండా చూసుకోవాలి. అఖండ దీపం పెట్టేటప్పుడు కూడా కిందన గోధుమలు లేక బియ్యం ఇలాంటివి వేసి దాని మీద దీపం అనేది పెట్టాలండి. ఇప్పుడు ముందుగా మనము ఒక తమలపాకు లేదా ఒక ఆసనం అనేది ఏర్పాటు చేసి పసుపు గణపతిని అనేది ప్రత్యేక పూజ ఎప్పుడు చేసేటప్పుడు పసుపు గణపతిని మాత్రం పెట్టుకోవాలండి. పెట్టుకొని మనము గంధము బొట్టు అనేది పెట్టుకొని పువ్వులతో గణపతిని అలంకరించుకొని గణపతికి ఆసనము మరియు తాంబూలము పెట్టి ఆయనకి ఒక బెల్లం ముక్క అనేది నైవేద్యంగా సమర్పించుకోవాలండి. అది ఎటువంటి నైవేద్యం పెట్టినా బెల్లం ముక్క అనేది గణపతికి ఎంతో ప్రీతి కదండి. నైవేద్యం పెట్టి, స్వామి నేను ఇలా శివరాత్రి రోజు మీ తల్లిదండ్రులకు మీ కుటుంబ సమేతానికి మొత్తంగా పూజ చేయదలుచుకున్నాను, నాకు ఈ పూజా విధానంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూజ అనేది జరుపుకునేటట్లు ఆ మహాభాగ్యాన్ని నాకు కల్పించండి తండ్రి. మీరు ఈ బెల్లము నైవేద్యాన్ని తీసుకొని తింటూ చక్కగా పూజని జరిగేలాగా నాకు చూడండి అని చెప్తూ ఒక నమస్కారం అనేది సమర్పించాలండి. చూసారు కదండి, నేను ఇలా ఒక అంటే ఇది ఒక రాయేనండి, మాకు బీచ్లో దొరికింది అన్నమాట, దాన్నే నేను శివలింగం చేసి అభిషేకానికి ఏర్పాటు చేసుకుంటున్నాను. దీనికి కూడా నేను గంధము బొట్టు అనేది అలంకరించుకున్నాను. అభిషేకానికి ఇలాగ ఒక కంచము ఒక ఆసనం అనేది ఏర్పాటు చేసుకున్నాను. ముందుగా మనము మంచి నీటితో ముందుగా అభిషేకాన్ని మొదలు పెట్టుకోవాలి అండి. తరువాత పెరుగుతో అభిషేకించుకుంటున్నాను. అభిషేకం అంతా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపించుకోవాలండి. తర్వాత పాలుతో అభిషేకించుకుంటున్నాను. తరువాత పంచదారతో అభిషేకించుకుంటున్నాను. ఎంత పరిమాణం అనేది కాదండి, మన భక్తి ముఖ్యము, మన ధ్యానం ముఖ్యము. మన హృదయంలో శివుని నిలుపుకుంటూ మన ముందున శివుని చూసుకుంటూ ఈ అభిషేకం అనేది చేసుకోవాలి. తరువాత తేనెతో ఆ బోళాశంకరుణ్ణి అభిషేకించుకుంటున్నాను.
తరువాత ఆవు నెయ్యితో అభిషేకించుకుంటున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అభిషేకించుకోవచ్చు. ఇవే కాకుండా గంధము, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ మనము విభూదితో పాటు అభిషేకించుకోవచ్చండి. ఇలా అభిషేకించుకునే ఈ ద్రవ్యమును ఉపవాసం దీక్ష చేసే వాళ్ళు మాత్రము ఈరోజు స్వీకరించకూడదండి. ఉపవాసం చేయని వాళ్ళు తీసుకోవచ్చు ఈ పంచామృతాన్ని. తర్వాత మరలా మంచినీటితో మరలా ఇలా అభిషేకించుకోవాలి. వీటిని, ఈ లింగాన్ని, దీన్ని మరలా శుభ్రపరచుకొని మరలా పూజకి తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అభిషేకం అనేది పూర్తయిన తర్వాత మరలా గంధంతో మరియు కుంకుమతో అలంకరించుకున్నాను ఈ శివలింగాన్ని. ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇదే కాకుండా నేను పూజకి అనేది ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని, లేదా మనం పీఠ అయిన మామూలు చెక్క పీట ఉంటుంది కదా, అదైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద కొంచెం బియ్యం వేసుకోవాలి, లేదంటే గోధుమలైనా వేసుకోవచ్చు. ఆశ్రమం మీద ఇలా పెట్టుకొని మరలా నేను వేరే శివలింగాన్ని తీసుకున్నానండి. ఇది పూజకని తీసుకున్నాను. అదైనా ఇందాక అభిషేకించిన శివలింగాన్ని అయినా ఇలా చేసుకోవచ్చు, కానీ కొత్త తీసుకున్నాను కదా అని పూజలో పెడుతున్నాను అన్నమాట. చూడ్డానికి ఎంత అందంగా ఉంది కదండి. దీన్ని కూడా పసుపు, గంధము మరియు కుంకుమలతో అలంకరించుకున్నాను చక్కగా. ఇలా అలంకరించుకున్న ఈ మన ఈ శివయ్యకి మనకి తోచిన పూలతో మొత్తం ఆసనాన్ని మరియు ఈ పీఠ, ఈ ప్రదేశాన్ని అంతటినీ చక్కగా మన ఇష్టానుసారంగా ఆ తండ్రికి మనము ఓం నమః శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని అనుకుంటూ మనము అలంకరించుకోవాలండి. అలంకరణ అనేది మన ఇష్టానుసారం ఉంటుందండి. ఇలా అలంకరించుకున్న తర్వాత శివుడికి ఎంతో ప్రీతికరమైన తెల్ల గన్నేరు పూలు ఉంటాయి కదండి, అవండి. ఇవి పచ్చ గన్నేరు కూడా ఉంటుంది, కానీ తెల్ల గన్నేరు పూలు మాత్రమే శివుడికి చాలా ప్రీతి అయినవండి. జిల్లేడు పూలు, తెల్ల జిల్లేడు పూలు, ఇలా నాకు కొన్ని పూలు మాత్రమే దొరికాయి. వీటిని నాకు వీటిని పూజలో చక్కగా నేను అలంకరించుకొని తండ్రికి సమర్పించుకుంటున్నాను. ఇలా మనకి శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ తెల్ల జిల్లేడు పువ్వులు మరియు ఉమ్మెత్త పూలు, మారేడు దళాలను, ఇలా పారిజాతాలను, శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ పుష్పాలన్నింటినీ మనకు కుదిరిన వరకు సేకరించి ఇలా పుష్పాభిషేకం అనేది చేయడం వల్ల ఎంతో మంచిదండి. ఈ రోజు మనము సాయంత్రం నుండి రాత్రి 12 గంటల లింగోద్భవ సమయం వరకు ఇలా అభిషేకము మరియు ఇలా పూలతో అభిషేకాన్ని చేసుకోవడం వల్ల మనము ఆ దేవదేవుని కృపకు లోనవడమే కాకుండా ఆయన సన్నిధిలో ఆయనతో మనము గడుపుతూ మన హృదయంలో ఆ శివుని మనము పీఠము వేసి కూర్చోబెట్టి ఇటువంటి అభిషేకమును కళ్ళతో చేస్తూ మనసుతో ఆనందిస్తూ ఆ శివునికి చేరువుగా అవ్వడానికి ప్రయత్నించాలి అండి. ఉపవాస దీక్ష అనేది ఉపవాసంతో పాటుగా మనము దేవుని కూడా దగ్గరగా ఉండే విధంగా మన మనసును దగ్గరగా ఉంచి ఈ అభిషేకం అనేది చేసుకోవాలి. చూసారు కదండి, నేను నా దగ్గర అందుబాటులో ఉన్న పువ్వులతో కూడా ఇలా నేను అలంకరించుకున్నాను. ఇలా మనం ఈ పూజ అనేది, అభిషేకం అనేది చేసుకునేటప్పుడు శివ అష్టోత్రం, శివనామాలు అనేవి చెప్పుకుంటూ భజన రూపంలో కానీ ఇలా మనము ఈ శివరాత్రి రాత్రి జాగరణ అంతా శివుని పాటలు పాడుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. శివ పూజలో మనకి అష్టోత్రం ఏమీ రాకపోయినా ఓం నమః శివాయ అనే ఈ శివ పంచాక్షరిని పలుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుంది. మరి శివ పార్వతులకి తాంబూలంని సమర్పించి అగరవత్తుల్ని మరియు ధూప దీప నైవేద్యాల్ని సమర్పించుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు అగరబత్తిని చూపించిన తర్వాత ఇలా ధూపాన్ని కూడా స్వామివారికి ఇలా చూపించుకుంటున్నాను. Thank you.
నైవేద్యం అనేది మన శక్తి కొలిది, అది కూడా పళ్ళు ఉండేలా, అంటే మనం ఎటువంటి నైవేద్యాలైనా పెట్టుకోవచ్చని. ఉపవాసం చేసే వాళ్ళు మాత్రము ఘన పదార్థాలు అనేవి తినరు. పళ్ళు, పాలు మరియు నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ తినవచ్చండి. మనం ఉపవాసం అనేది దేవునికి దగ్గరగా ఉండడానికి చేసేది, అది గుర్తించుకోవాలి. తర్వాత పూజకి మనము హారతి ఇచ్చి మనము పూజ అనేది చేసుకోవాలి. తర్వాత రోజు ఉదయము శివునికి దర్శించుకోవడమే కాకుండా కుదిరితే సముద్రము లేదా నది స్నానం అనేది చేయాలండి. అలా చేసినప్పుడు అక్కడ నది లేదా సముద్ర స్నానం దగ్గర శివలింగాన్ని చేసి ఆ లింగానికి మనము పూజ చేసుకొని ఆ లింగాన్ని దండం పెట్టుకొని అక్కడ సముద్ర స్నానమైనా లేదా నది స్నానమైనా చేసుకోవాలండి. ఇలా అయిన తరువాత మనకి పంతులకి ఉపవాసం చేసేవాళ్ళు స్వయంపాకం అనేది సమర్పించుకొని సాయంత్రము చుక్క చూసి, అంటే మనం ఆకాశంలో చుక్క ఉంటుంది కదండి, ఆ చుక్క చూసి మనం ఈ అఖండ దీపాన్ని లేదా ఈ పెడుతున్న ఫోటోనవనియండి, ఈ శివలింగానవనియండి కదిపేసి మనము ఉపవాసాన్ని అనేది విరమించుకొని భోజనం అనేది చేయాలండి. అప్పుడు శివరాత్రి జాగరణ ఉపవాస దీక్ష అనేది ముగుస్తుంది. మనము ఈ ఉపవాస దీక్ష చేసేటప్పుడు పూజలో ఆడవారైతే మోకాలు వంచి శిరస్సు వంచి దండం పెట్టుకోవాలండి. మగవాళ్ళైతే పొడవుగా, అంటే సాష్టాంగ నమస్కారం అనేది చేయాలి. ఆడవారు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. 3 సార్లు ప్రదక్షిణ చేసి నేను చేసిన ఈ పూజా విధానంలో తండ్రి తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసి ఉన్న బోళాశంకరుడా, నువ్వు మన్నించు తండ్రి. మా ఈ పూజా విధానాన్ని స్వీకరించి నన్ను నా కుటుంబాన్ని కూడా చక్కగా నడిపించు తండ్రి అని నమస్కరించుకోవాలండి. మనం ఇక్కడ అలంకరించిన పువ్వులు అవనియండి, ఈ పసుపు వినాకిణం అవనియండి, ఇటువంటివన్నీ పూజ పూర్తయిన తర్వాత పారే నీటిలో కానీ లేదా మొక్కలు చెట్లు ఉన్న కిందనైనా చెట్ల మీదైనా మనం వేసుకోవాలండి. ఇది ప్రతి ఒక్కరు ఈ పూజా విధి అనేది మన శక్తి కొలిది ఇంట్లో చక్కగా అభిషేకం అవనియండి మనం చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఈ పూజా విధానంలో ఉన్నా నాకు కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.